టార్గెట్ జగన్. ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయం. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోడలు ఊరు నుంచి రాలేదు, వచ్చుంటే పిల్లి పాలు తాగిపోయేది కాదు అని వెనుకటికి ఒక అత్తగారు యాగి చేసినట్లుగా ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఎక్కడ మైక్ పుచ్చుకున్నా జగన్ను సెంట్రిక్గానే రాజకీయాలు చేస్తున్నారు, జగన్నే ఏకేస్తున్నారు. కారణాలు ఏవైనా, సమస్యలు ఏవైనా, దానికి మూల కారణం జగనేనని అంటున్నారు. విజయవాడలో వరదలు రావడానికి జగన్ పాలనమే కారణమని చంద్రబాబు ఇప్పటికీ చెబుతున్నారు. బుడమేరు గండ్లు పూడ్చలేదని, ఐదేళ్ల పాలనలో నిద్రపోయారని అన్నారు. ఇక ఏలేరు రిజర్వాయర్కు భారీ నీరు వచ్చి గ్రామాలు మునిగిపోతే కూడా జగనే కారణమన్నారు. ఇక కృష్ణానదిలో 4 భారీ పడవలు కొట్టుకు వచ్చిన ఘటన వెనుక కూడా వైసీపీ నేతలు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి, ప్రస్తుతం విచారణ కూడా సాగుతోంది. సో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరిగినా అంతా జగన్ నామస్మరణే చేస్తున్నారు. ఇక జగన్ ఎక్కడైనా మైక్ పుచ్చుకుని ఏవైనా 2 మాటలు అంటే వాటిపై మంత్రులు రెచ్చిపోతున్నారు, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బుడమేరు వరదకు, అన్నమయ్య డ్యాం కడపకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. మరి ఇలా అన్నింటికీ జగన్ టార్గెట్ కావడానికి రీజన్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఆయనకు పట్టుమని ఉన్నది 11 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు మాత్రమే. మరి అంతగా జగన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ప్రశ్న. ఎందుకంటే జగన్ రాజకీయంగా ఓడిపోయినా ఆయనకు ప్రజల్లో 40% మేరకు ఆదరణ ఉంది. అంత భారీ వ్యతిరేకతలోనూ వైసీపీకి 40% ఓటు బ్యాంకు దక్కింది. ఇదే కూటమిని కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ పరిణామాలతోనే జగన్ చెప్పింది జనాలు నమ్మే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్ను టార్గెట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థి అంటూ ఎవరైనా ఉంటే అది జగనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే టార్గెట్ జగన్ మంత్రాన్ని చంద్రబాబు నూరిపోస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, పదే పదే జగన్ను టార్గెట్ చేస్తే ఆ నెగిటివ్ ప్రచారం కాస్త పాజిటివ్గా మారే అవకాశం ఉంది.